సో గైస్ అందరికి వెల్కమ్ గైస్. మరి మొబైల్లోనే టాప్ నెంబర్ వన్ ట్రక్ గేమ్ ఏదంటే గ్రాఫిక్స్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే ఇదే గైస్, ట్రక్కర్స్ ఆఫ్ యూరప్ 3. మీకు మళ్ళీ దీంట్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గైస్, మనకు ఆల్రెడీ మీకు చెప్పాను, దీంట్లో కూడా మల్టీప్లేయర్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరలోనే మల్టీప్లేయర్ కూడా టెస్టింగ్ స్టార్ట్ అవబోతుంది. ఓకేనా? సో ట్రక్కర్స్ ఆఫ్ యూరప్ 3 కాకుండా ఇంకోటి సపరేట్గా రిలీజ్ చేస్తారు, సేమ్ ట్రక్కర్స్ ఆఫ్ ఈ గేమ్లాగా ఉంటుంది. టాప్ నెంబర్ వన్ గేమ్ గైస్ ఇదే. ఇంకా మల్టీప్లేయర్ వచ్చేస్తే మన అందరం కలిసి ఇంకా అదరగొట్టవచ్చు ఈ గేమ్ కూడా. ఇది గ్రాఫిక్స్ అయితే మనకు బాగుంటాయి. ఎవరైతే అన్నా ఈటీఎస్ 2 హీరో ట్రక్ సిమిలర్ 2 పీసీ గేము మొబైల్ ఆడొద్దు అనుకుంటున్నారు చాలామంది, అది మొబైల్లో గేమ్ కాదు. సో ఈటీఎస్ లాంటి గేమ్ మీకు మొబైల్లో ఆడాలంటే ఇదే గైస్, మొబైల్లో నెక్స్ట్ లెవెల్ టాప్ నెంబర్ వన్ అనమాట ఈ గేమ్. ఓకేనా? చూడండి, రియలిస్టిక్ వెదర్ కండిషన్స్, రియలిస్టిక్ క్లీనింగ్ సిస్టమ్ కానీ, రియలిస్టిక్ ఇంటీరియర్స్ చూసారా ఎంత బాగుందో. సో పీసీ లెవెల్లో చాలా బాగుంటుంది గైస్ ఇది. ఓకేనా? సో లెట్స్ గో. ఇన్ హెవీ ట్రైలర్స్ అండ్ కార్గోస్. సో ఇది కూడా మరి గేమ్ ప్లే అయితే ఆర్డర్ చేసేద్దాం. ఓకేనా? ట్రక్కర్స్ ఆఫ్ యూరప్ 3 బీటా. సో లెట్స్ గో. సో గైస్ మరి గుర్తించుకోండి, దీంట్లో కూడా మనం అందరం కలిసి మల్టీప్లేయర్ ఆడొచ్చు త్వరలోనే. ఓకేనా? ఇది 100 సాఫ్ట్వేర్. మరి వీళ్ళకి వచ్చేసరికి వెప్పారన్ అనేసి చెప్పి గైస్ ఇక్కడ మీకు వాళ్ళ డిస్కార్డ్ సర్వర్ లింకు సెపరేట్గా అయితే ఉన్నది చూడండి. ఈ ట్రక్కర్స్ ఆఫ్ యూరప్ 3 ఈ గేమ్ ఉందా వెళ్ళి దిగండి, వెప్పారన్ అనేసి ఇక్కడ ఉన్నది చూడండి. ఇందులో కూడా మనం కంటెంట్ క్రియేటర్ కింద ఉన్నాం. ఇదిగోండి తెలుగు గేమర్ వరల్డ్ చూసారు కదా. సో ఇందులో ఇది గేమ్కి సంబంధించింది అన్నమాట వెప్పారన్. సో ఇందులోని మీకు ఈ గేమ్ సంబంధించిన ఏమైనా అప్డేట్స్ కూడా ఏమైనా వచ్చినా వాళ్ళు కూడా ఇక్కడ చెప్తారు. 3 కెరీర్ స్టార్ట్ టాస్క్, మేజర్ బిగ్స్ బగ్స్ ఫిక్స్ చేశారు, అలాగే యావరేజ్ గేమ్ ప్లే టైమ్స్. సో వాళ్ళ వాళ్ళ డిస్కార్డ్ సర్వర్లో మీరు కూడా జాయిన్ అయిపోండి. నేను కూడా ఇందులోనే ఆల్రెడీ కంటెంట్ క్రియేటర్ కింద మనం అయితే ఉన్నాము, ఆల్రెడీ చూపించాం కదా మన తెలుగు గేమర్ వరల్డ్. లెట్స్ గో మరి ఇగండి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా సో మీకు ఇందులోని జనరల్ చాటు మగండి జనరల్ చాటు. సో మీరు కూడా ఇక్కడ కామెంట్ చేయండి. ఓకేనా? హాయ్ బ్రో లవ్ ఫ్రమ్ తెలుగు గేమర్ వరల్డ్ అని చెప్పి మెసేజ్ చేశారనుకోండి, వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నామని వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? లెట్స్ గో మరి. వాళ్ళ డిస్కార్డ్ సర్వర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అయిపోండి, అప్డేట్స్ కూడా మీకు తెలుస్తాయి. ఓకే? సో లెట్స్ గో గైస్. మరి ఇప్పుడు ఎనీవేస్ నేను ఒక ఇందులో ఒక జాబ్ అయితే చేద్దాం, ఒక స్మాల్ జాబ్ అయితే తీసుకుందాం. మన హై అండ్ ట్రక్ ఆల్రెడీ నేను కొనుక్కొని ఉంచుకున్నాను. లెట్స్ గో. ఎస్ లెట్స్ గో జస్ట్ ఇట్. ఓకే సో గైస్ లెట్స్ గో. సో మరి ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఓకే చూడండి గైస్, టాప్ నెంబర్ వన్ అన్నమాట గ్రాఫిక్స్ అయితే ట్రక్కర్స్ ఆఫ్ యూరప్ 3. ఎవరైతే మరి అడిగారు కదా మొబైల్లోనే ఒక మంచి ట్రక్ గేమ్ కావాలంటే ఇదే అనమాట. ఇప్పుడు మన డబుల్ ట్రైలర్ జాబ్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు అవైలబుల్ జాబ్స్ అయితే చూద్దాం. మనకి ఇందులోనే కొత్తగా వచ్చిన దాంట్లో మెయిన్ డబుల్ ట్రైలర్ అన్నమాట ఫోకస్ వచ్చేసరికి. ఓకేనా? సో డబుల్ ట్రైలర్ ఎక్కడుందో చూసుకొని వెళ్ళిపోదాం. ఇదిగోండి డబుల్ ట్రైలర్స్, ఎలక్ట్రానిక్స్ అంటే ఇవి. నెక్స్ట్ ఇంకేమున్నాయి డబుల్ ట్రైలర్స్లో? డబుల్ ట్రైలర్స్కి వచ్చేసరికి హెవీ మెషన్స్ అన్నీ ఉన్నాయి. మనం డబుల్ ట్రైల్లో ఫిష్ కూడా ఉన్నాయి, ఫిష్లు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ ఇంకా అలా వెళ్తే డబుల్ ట్రైలర్స్ ఇందులోని ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఉన్న లొకేషన్స్ నుంచి అక్కడికి డెస్టినేషన్ జురిచ్ కా మనం ఎటు వెళ్తాం అది చూసుకోవాలి ఆ డైరెక్షన్. జురిచ్ కొంత దగ్గరలో ఉంది కదా, ఇదైతే చాలా దూరం అయిపోద్ది, ఇది వద్దులేండి చిన్నదే వేద్దాం. నెక్స్ట్ నెంబర్ 3లోని ఎలక్ట్రానిక్స్ కూడా జురిచ్. ఓకే ఇదైనా పర్వాలేదు, ఎలక్ట్రానిక్స్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ డబుల్ ట్రైల్ లేదు అయితే ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి మనీ చూసుకోవాలి ఎంత వస్తుంది, ఇది 1700. నెక్స్ట్ ఈ లాస్ట్లోది ఇది కూడా 1750. రెండు కూడా దగ్గర దగ్గర ఒకటే, ఫ్రూట్సును కాకపోతే ఇవే తేడా ఉంది. వెయిట్ ఏమో ఎంత ఇచ్చాడు. సరే ఇది 1210 వెయిట్స్ గైస్, ఫ్రూట్స్ వచ్చేసరికి 1210 వెయిట్. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి అమ్మో ఎలక్ట్రానిక్స్ వెయిట్ చాలా ఎక్కువ ఉంది బ్రో, దాని బదులు ఇదే బెస్ట్గా ఫ్రూట్స్ 1210 వెయిట్ ఇదే తీసుకోవడం బెస్ట్.
కొంచెం లాగుతుంది బండి స్పీడ్గా. ఓకే గైస్, మరి జాబ్ అయితే తీసుకుంటున్నా. ఈ మీరు కూడా ఇదే విధంగా జాబ్ ఎలా తీసుకోవాలంటే ఇదే గైస్, అర్థమైంది కదా. జాబ్ అక్కడ ఒక మ్యాప్లోనే మనం కంపెనీ దగ్గరికి వెళ్తే దాని మీద ఆగితే మనకి షో అవైలబుల్ జాబ్స్ అని క్లిక్ చేసాం కదా, గెట్ జాబ్. ఓకేనా, డూ యూ వాంట్ టు గెట్ దిస్ జాబ్? ఎస్. ఓకే, ఈ జాబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఇగండి ఇక్కడ మన జాబ్ డీటెయిల్స్, కార్గో ఫ్రూట్స్, డబుల్ ట్రైలర్ గైస్. న్యూ అప్డేట్ అయితే వచ్చింది, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఓకే అదిగోండి, మన డబుల్ ట్రైలర్ సిద్ధం అయిపోయింది. సూపర్ గైస్, మరి పదండి. ఓకే లెట్స్ గో. ఓకే హ్యాండ్ బ్రేక్ అయితే రిమూవ్ చేస్తాను గైస్. మరి రియలిస్టిక్ గేమ్స్ లెట్స్ గో, నెక్స్ట్ లెవెల్ అంతే. ఓ బాయ్, ఈ గేమ్ కూడా మన మల్టీప్లేయర్ వస్తే ఇంకా అదరగొట్టవచ్చు గైస్, చాలా బాగుంటుంది. చూసారు కదా సేమ్ గ్రాఫిక్స్, ఇంకా మల్టీప్లేయర్ అంటే ఇంకా అదరగొట్టవచ్చు అందరం కలిపి, మామూలుగా ఉండదు గైస్. ఇప్పుడు మన కెమెరా అయితే వెనక్కి తిరగట్లేదు, చూసారా మనం ఏం చేయాలంటే. అప్పుడు ఇగండి పైన ఈ క్లిక్ చేసి ఈ డోర్ ఉంది కదా, ఇవి కింద దించండి. ఇగండి రైట్ సైడ్ డోర్ కింద దిగింది చూసారా, అలా లెఫ్ట్ కూడా మనం కింద దించుతాను. ఇగండి ఆల్రెడీ దిగింది, ఇంకా దించాలా? ఎందుకంటే తిరగడం సరిపోదు, లేకపోతే ఇది మళ్ళీ పైకి వెళ్ళిపోతుందా? ఏడు భయ్యా, కింద దిగు భయ్యా. ఓ రెండు ఒకేసారి తీతున్నాయి ఏంటి? ఓకే ఇప్పుడు మన వెనక్కి అయితే తిరుగుతుంది. ఓకే ఇప్పుడు ఇంజన్ సౌండ్ కూడా మనకి బాగా అనిపిస్తుంది. ఓకే పదండి గైస్, రివర్స్ గేర్ యాక్టివేట్. అక్కడ మీకు ఇక్కడ కనిపిస్తారు చూడండి గైస్, ఇక్కడ గ్రీన్లో వస్తుంటుంది. అంతే నెక్స్ట్ లెవెల్ వెళ్ళాం భయ్యా. బాబా సూపర్. ఇక్కడ ఇవైతే పైకి అయితే లేసాయి, మరి మొత్తం కింద బ్యాలెన్స్. ఇదైతే రొటేషన్ అయితే అవుతుంది. బా సౌండ్లు భలేగా వస్తున్నాయి బ్రో. డబుల్ ట్రైలర్ అయితే అదిరిపోయింది గైస్, చాలా బాగుంది. ఓకే గేర్ అయితే వేసుకున్నాం, లెట్స్ గో గైస్. మరి బయలుదేరదు ఇంకా. బా గేమ్ ఆడితే ఒక లెవెలే వేరు గైస్, మొబైల్ ప్లేయర్కి ఇది ఒక మంచి గేమ్ గైస్. లొకేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, ప్లస్ ఇంజన్ సౌండ్స్ కానీ ట్రక్ క్వాలిటీ కానీ. ఈ ట్రక్ గేమ్స్ మట్టుగా ఎంతమందికి ఇష్టం గైస్, ఇలాంటి పెద్ద లాంగ్ ట్రక్స్ నడపడం అనేది మామూలు విషయం కాదు, కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఆడాలి గైస్, లేకపోతే అవి ఇరుక్కుపోతే. ఓ బ్రేకెడ్ బ్రో, పట్టట్లేదు ఊరు నాయన, జాగ్రత్త గైస్. అక్కడ భయం ఆగలమ్మా. ఊర్రాయనా రే బాయి, రావాలి వెనక్కి రావాలి భయ్యా. ఏంటది డబుల్ ట్రైలర్ నాది, మీరు ఇలాగ వస్తే అలాగా ఇక్కడ ఆపాలి కదా మీరు. ఏంటి భయ్యా ట్రాఫిక్ వెహికల్స్, డబుల్ ట్రైలర్ అసలేనది. అయ్యా ఇప్పుడు ఆడికైతే టచ్ అయిపోతే ట్రైలర్ అది వస్తుంది, ఎంతకీ టచ్ అవుతే. రే నాయన బండి వెనక తీయాలి గురు, తీ తీ వెనక్కి తీ. ఏ తీవా వెనక్కి, ఏమైనా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ సూపర్. గైస్ మరి మల్టీప్లేయర్ కానీ వస్తే చూసారు కదా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనకి, మామూలుగా ఉండదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ గైస్, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట గేమ్. బ్యూటిఫుల్ కదా, లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి గైస్. చూసారు కింద నుంచి రోడ్లు, పైనుంచి రోడ్లు మామూలుగా ఉండవు. అమ్మా బ్రేక్లు అసలే ఇదవ్వదు, చూసుకోవాలి మరీ ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతున్నట్టు ఉన్నాం, అసలే డబుల్ ట్రైలర్.
అవును, దీంట్లో గుద్దుతే మట్టుకు మనకి డ్యామేజ్ ఎక్కువ పడిపోద్ది గైస్, మన అసలు డబ్బులు మనకి ఇంకా రావు, చూసుకోవాలి. ఓ మ్యాప్ లోడింగ్ వేస్తున్నాడు ఇటు ఇక్కడ. రే రే నాయన, మ్యాప్ లోడింగ్ ఏంది నాయన ఇప్పుడు? ఓ బాయ్, ఏ క్యా హై, మ్యాప్ లోడింగ్ ఎక్కడ ఇచ్చాడు వీడు? గతకల్ రోడ్డు మొత్తానికి అక్కడ మాయమయ్యే. లైట్ ఆన్ చేస్తే కొంచెం చిన్న లాగ్ వచ్చిందే. మన డౌన్ కాబట్ సరిపోయింది కదా, అది అటునుంచి ట్రిప్ అయితే తీరిపోద్ది. ఇదంతా డౌన్ కాబట్టి వెళ్తుంది ఇక్కడ అంతా, అటునుంచి వస్తే మొత్తం అప్పే. లోపలికి వెళ్ళాలి అయ్యో. ఓ ఊరే ఊరే ఊరు నాయన, నా అలా జరగదని వీల్లేదు, బ్రేక్ బ్రేక్. అమ్మా భయ్యా, డబ్బు తగిలిస్తుందంటరా? అసలే డబ్బులు రావు భయ్యో. బయట మీదకి వెళ్తే ఎంత స్పీడ్లో అని అసలు డౌన్కి జారిపోతుంది బ్రో ఇది. మరి బ్రేక్లు అప్లై చేసుకోవడమే. ఒరే 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 నాయన నాయన, బా సౌండ్లు భలే ఉన్నాయి బ్రో. ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాడు స్పీడ్. ఏంట్రా మీరు బ్రేక్లు రాయనా, అమ్మో ట్రక్ డామేజ్ అయిపోద్దిరా నాయన, ఈడాడు బ్రేడు ఎలాగడుతున్నాడు. వెళ్ళమ్మ వెళ్ళు, మరి వెళ్ళరా ఆడాడు బ్రా. రే నాయన పద, ట్రాఫిక్ వెహికల్ అలాగ అడ్డు ఉండకూడదమ్మా నువ్వు. అక్కడ పాప ఇరుక్కుపోయినట్టు అన్నాడు, ఆడు అమ్మాయి కాస్త ఇరుక్కున్నాడా? ఎందుకు మనకి డ్యామేజ్ ఏమైనా అయ్యిందా లెఫ్ట్ కానీ ఎక్కడైనా, ట్రైలర్ డ్యామేజ్ కానీ? కానీ గేమ్లోనే ఏంటంటే లాస్ట్లో మట్టి చూడండి, క్వాలిటీ భలే ఉంది. లాస్ట్లో మట్టి గైస్ మనకి గేమ్లోని యాడ్స్ చూస్తే మనకి ట్రక్ డ్యామేజ్ పెనాల్టీలు అన్నీ పోతాయి, అదొక ఫీచర్ ఇచ్చాడు. బా వాటర్ కూడా చూడండి బ్రో, కిందన ఏమైనా ఉందా భయ్యా? ఆహా మామూలుగా లేదుగా, బ్రిడ్జ్ కింద వాటర్, వాటర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది భయ్యా. ఏంది భయ్యా వీళ్ళు అడ్డుగా, ఆ ట్రక్ కూడేమో కదలడు. ఈ సైడ్ నుంచి కట్ చేసుకొని వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు నేను గుద్దుకొని వెళ్ళలేమో, నేను సైడ్ తోయాలి. ఒరే ఇప్పుడు ఆడు చూడు బ్రో, మన దగ్గరికి వెళ్తే కానీ, ఓరి నాయన మన దగ్గరికి వెళ్తే కానీ ఆడు వెళ్ళలేదు. ఆడు ఇది ఇంకా డౌన్ జారిపోద్ది వేస్, అలా వెళ్ళిపోవడమే. ఎంతకీ మనకి ఇందులోనే న్యూటర్ చేస్తాను, మొత్తం డౌనే కదా, పెట్రోల్ అయినా సేవ్ అవుతుంది. ట్రక్ అయితే డ్యామేజ్ అవ్వలేదే, ఇందాక చిన్న సైడ్ తగిలినట్టుంది, చిన్నది లైట్గా అయినట్టుంది అంతే. లోడింగ్ మ్యాప్, బా మళ్ళీ మ్యాప్ లోడింగా, జస్ట్ వెయిట్ చేసి అయిపోతుంది. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఓకే బా, మొబైల్ ప్లేయర్స్కి వేరే లెవెల్, డబుల్ ట్రైలర్ అసలే మంది, జాగ్రత్త భయ్యా పెద్ద ట్రైలరే. ఇక సౌండ్లో వస్తున్నా గుమని, డబల్ ట్రైలర్
ఈ మధ్యలో పడిపోవాలంటే ఇరుక్కుపోతాం. పెట్రోల్ లైట్గా వేసుకుందాలండి. బ్రేక్ 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 బ్రేక్. క్వాలిటీ అయితే వేరే లెవెల్ భయ్యా. అదని పెట్రోల్ వేసుకుని వెళ్దాం. ట్యాంక్ బట్టి ఎప్పుడు ఫుల్ ఉంచుకోవడం బెస్ట్. ఇంజిన్ అయితే ఆపుతున్నా. ఆగలమ్మా ఒకసారి, ఇంజిన్ ఆపితే సరిపోదు. హ్యాండ్ బ్రేక్ కూడా వేసుకోవాలి. ఓకే, లేకపోతే బండి వెళ్ళిపోద్ది. ఓకే, ఇంజిన్ అయితే ఆపిస్తాను. నెక్స్ట్ అంటే ఇదేంటి, మళ్ళీ ముందుకు వెనక్కి రావాలనుకుంటా బ్రో. మళ్ళీ అయ్యా సార్, ముందుకెళ్దాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఇంజిన్ ఆపుతాం. ఓకే, అది ఇప్పుడు ఫిల్ చేసేద్దాం. ఫిల్ అయితే కొడుతున్నాం. దీంట్లో మట్టుకు నేను ఫ్రీ ఫిల్కి తీసుకుంటాను గైస్, ఎందుకంటే మళ్ళీ మనీ చాలా అవసరం దీనికి. ఎస్ గైస్, యాడ్ అయితే కంప్లీట్ అయింది. సో మనం ఇంకా పెట్రోల్ అయితే మనకు ఫుల్ వచ్చినట్టే. ఇంజిన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఓకే రైట్, హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసుకున్నా. ఇది డబుల్ కంటైనర్, జాగ్రత్త గైస్. మా కార్ మీద వచ్చేది ఇక్కడ. ఏమైనా ఉన్నాయి బ్రో లొకేషన్స్, నెక్స్ట్ లెవెల్. బుర్ర పాడులో ఉన్నాయి అసలు. ఆ హౌస్ క్వాలిటీ చూడండి గైస్, పీసీ లెవెల్ క్వాలిటీ హౌస్. హౌస్లు అన్నీ కూడా క్వాలిటీ మట్టు పీసీ లెవెల్ బాగుంది. బాగా డిజైన్ చేస్తాం. వేస్తాను డౌన్ కదా, అలా వెళ్ళిపోతే పెట్రోల్ కొంచెం సేవ్ అవుతుంది. గైస్ మరి మల్టీప్లేయర్ వస్తే మట్టుగా గుర్తించుకోండి, వీడియో అయితే పెడతానులేండి. ఓకే, అప్డేట్ వచ్చినప్పుడు మట్టుగా. ఫస్ట్ బేటా టెస్టింగ్ రిలీజ్ అవుతుంది మల్టీప్లేయర్. ఉరు 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 ఏంటి బ్రో ఇక్కడ ఇదా? ఓహో, షిప్మెంట్ అవుతుంది గైస్. ఇప్పుడు మనం తరమ్మ గేట్ గైస్, ఇప్పుడు మనం షిప్లోకి వెళ్తున్నాం. రెడీగా ఉండండి. షిప్పు షిప్పు రవణ, గేట్ ఎత్తాలి. అది వాట్ ఎ బ్యూటిఫుల్ క్వాలిటీ గైస్. ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ అవుతుంది. చూసారా అక్కడ స్పీడ్ బ్రేకర్. ఇక్కడ మళ్ళీ అక్కడ ఇంకో స్పీడ్ బ్రేకర్ వస్తుంది. స్పీడ్ బ్రేకర్ ఎఫెక్ట్ చూడండి గైస్ ఎలా ఉంటుంది. అది ఏయ్, అది ఏయ్, సూపర్. ట్రైలర్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బ్యూటిఫుల్ గైస్, ఫిజిక్స్ బాగుంది, చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ వెనకాల కూడా చూడండి ట్రైలర్ ఫిజిక్స్. వా నైస్. స్పీడ్ బ్రేకర్ మట్ట ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చాడు చూసారా గట్టిగానే. ఇక్కడ మన ట్రక్ ఆపాలి.
ఓకే ఫాస్ట్ ట్రావెల్, ఫాస్ట్ ట్రావెల్ వేసేద్దాం. ఓకే స్లోడింగ్ మ్యాప్ అయితే అవుతుంది. ఓ బాయ్ మళ్ళీ. అరే ఏడురా మన ట్రక్ ఎలా పడ ఇది ఏంది ఇది? రే నా ట్రక్ పడిపోయిందిరా, నా ట్రక్ నీట్గా కదా బ్రో పెట్టాము, ట్రక్ పడిపోయింది బ్రో. నువ్వు గుయ్యమంటున్నావు బాగానే ఉంది, నా ట్రక్ పడిపోయింది. ట్రక్ పడిస్తే ఏంటి, నీట్గానే పెట్టాను కదా భయ్యా. ఈ ట్రాన్స్పోర్ట్ వాడు సరిగ్గా వెళ్ళదేటి షిప్లో. అయ్యో బస్సు, వాట్ ఈస్ దిస్ బస్సు? మనం అంత నీట్గా పెట్టాం బ్రో అక్కడ. ఏంది బ్రో ఎలా చేశాడు? రే నాయన ఎంత కష్టపడి వచ్చాను రా. ఏంది బ్రో ఇడు ఎలా చేశాడు? టౌ సర్వీస్ తీయాలి ఇప్పుడు. అమ్మో ఇదేడు బ్రో ఎలా చేశాడేడు బ్రో ఇడు. ఫ్రీ కూడా ఉండండి ఫ్రీ. అమ్మా గైస్ నేను టౌ సర్వీస్ కొట్టాను, ఆ పోన్లేండా ఇటు ఆ సిప్ మళ్ళీ ఇటు వస్తుందా, అటు నుంచి వస్తాం కదా మనం ఎంతకే. పోన్లేండి ఎక్కడికే బయటకు వచ్చాం చాలు. అమ్మయ్య ఎక్కడికే వెళ్ళిపోకుండా కొంచెం దగ్గరలోనే ఆగేలా. అదే ఓ మీకు కనిపించలేదా? ఓకే ఇదిగోండి వేసి ఎక్కడ ఆగాము, టౌ సర్వీస్ కొట్టాను. యాడో చూడండి డబ్బులు వేస్ట్ చేసేకండి, మరి ఇందులో మన డబ్బులు చాలా ఇంపార్టెంట్. ఇంజన్ అయితే ఏం కానలేదు, ఇంజన్ స్టార్ట్ చేయమ్మా. ఓకే రైట్ స్పీడ్ బ్రేకర్లు చూడండి బ్రో ఏమైనా ఉందా రియలిస్టిక్గా. ఓ అది చూడండి అది కూడా అంత బలపడిందే ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ లెవెల్. ఓ జాగ్రత్త అమ్మా స్పీడ్ బ్రేకర్లు, అసలు మన డబుల్ ట్రైలర్. నానా గేట్ ఎత్తాలి, స్లోగా ఎత్తున్నాడే. రైట్ రైట్ అమ్మయ్యా ఇప్పుడు చూడండి గైస్ లొకేషన్స్ మారిపోతే. ఇది కూడా చిన్న రోడ్డు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, మనం ఎలా పడితే అలా వెళ్ళాం. చెట్లు కూడా బాగున్నాయి గైస్ బాగా పెట్టాను, లొకేషన్లు కూడా బాగుంటాయండి. నేను గ్రాండ్ ట్రక్ సిమ్లర్ చెప్పాను కదా గైస్, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, సౌండ్లు కానీ చూశారు కదా ఆల్రెడీ. ఆ లొకేషన్ సేమ్ ఎలా ఉంటే బాగున్నాయి అందులోనే, కాకపోతే అందులో లొకేషన్స్ ఎలా ఉండవు. దీంట్లో కొండలు పొలాలు అన్నీ పెడతారు చూడండి, చెట్లు కానీ అన్నీ కూడా బాగానే పెడతారు. అన్న హాయ్ మా, హాయ్ బ్రో, హాయ్ వెల్కమ్ వెల్కమ్ గైస్ అందరికీ. సో మరి ఎలా ఉంది మన మొబైల్ గేమ్ గైస్, ట్రక్కర్స్ ఆఫ్ యూరప్ 3 గేమ్ పేరు. ఓకేనా, సో మల్టీప్లేయర్ వస్తే కూడా చెప్తాను, రెడీగా ఉండండి. ఇది మట్టుకు మీరు ఎవరికైతే ట్రక్ గేమ్స్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అది కూడా లాంగ్ ట్రక్లు కూడా ఇలాంటివి పెద్ద ట్రక్లు నడపాలని. ఈ పెద్ద ట్రక్లు నడపడం అంత ఈజీ కాదు గైస్, కొంచెం నార్మల్ బస్సులు చిన్న చిన్న కార్లు బస్సులు నడిపింది వేరు, ఈ డబుల్ ట్రక్లో ఎంత పెద్ద లాంగ్ అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కటింగ్స్ దగ్గర చూసుకోవాలి, అవి తెలిస్తే మీకు చాలు ఈజీగా ఉంటుంది. ఆ కటింగ్స్ దగ్గర తెలియకపోతే మట్టుగా కష్టమైపోతుంది. ట్రక్ లోపల కూడా బాగుంది కొంచెం, కాకపోతే నాకు తెలిసి కెమెరా కొంచెం ముందు పెట్టాలి, అప్పుడు మనకు అర్థం సైజ్. ఇప్పుడు చిన్నది కనిపిస్తుంది, అమ్మో తిరిగిపోతుంది బండి అటు ఇటు, జాగ్రత్త. ట్రైలర్ పరిస్థితి బాగానే ఉందా? ఓకే ట్రైలర్ పరిస్థితి బాగానే ఉంది. నెక్స్ట్ లెవెల్ ఇక్కడికంత ఆడవస్తే అంతే, అసలే చిన్న రోడ్డు వెళ్ళిపోతుంది సైడ్కి లాగేస్తా అలాగా. స్పీడ్ 89. ఓకే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి.
ఇక్కడ అలా రైట్కి నుంచి అలా టర్న్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఒకసారి స్లో డౌన్ చేసి ఉండండి. ఈ కెమెరా యాంగిల్ కొంచెం ముందుకు పెడదాం. ఇది నొక్కి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ వేసుకుందాం. ఇది నొక్కి మనకి డ్రైవింగ్ సీట్ ఎక్కడ ఉంది? క్యాబు, వాక్, టవ్ సర్వీసు, డిటాచ్, పవర్ ఎక్కడుంది బ్రా? లిఫ్ట్ లాక్, వాప్ యాక్సిలు ఇక్కడ లేదేంటి? ఇది ఎక్కడ ఉంది మరి? ఇక్కడ లేకపోతే ఇందులో ఉందా? ఏంటి సెట్టింగ్స్? ట్రక్ ఇది సస్పెన్షన్, క్యాబిన్ ఆసిడ్, బ్రేకింగ్, ట్రక్ స్టెబిలిటీ, థ్రోటలు, మాన్యువల్లో పెట్టుకున్నాను గేర్లు, సౌండ్ ఎక్కడ ఉండాలి పైన? గ్రాఫిక్స్ అన్నీ హైలో ఉన్నాయి గైస్, అల్ట్రా గ్రాఫిక్స్, ఫుల్ గ్రాఫిక్స్. ఇక్కడ మనకి ఇది నొక్కి ఎక్కడ ఉంటుంది? అది ఇట్ సైడ్ ఏమీ లేవు కదా. హజార్డ్, ఇంజన్ స్టాప్ చేయాలి. ఇంజన్ అయితే ఆపాను ఒకసారి. ఇప్పుడు క్యాబ్ లైట్ ఇచ్చాడు, ఫోటో మోడ్ ఉంది, వాక్ ఇచ్చాడు, బ్యాక్ఆన్ లైట్, పవర్ మోడ్ ఇచ్చాడు, డిఫ్ లాక్ ఇచ్చాడు, టవ్ సర్వీస్ ఇచ్చాడు. ఇదేది మరి క్యాబింది ఎక్కడ మర్చిపోయాను మార్చుకోవడం? ఇది ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఎక్కడ ఉన్నాయా? ఇక్కడ ఏమైనా ఇచ్చాడు? ఏంటి ఇక్కడ ఇవ్వలేదు కదా, ఇక్కడ ఇవ్వలేదు. ఇటు ఎక్కడ బట్టలు ఇవ్వలేదు అంటే ఇక్కడ ఉండాలి. ఇటు వెళ్ళిపోయింది అది డిటా ట్రైలర్, టిఫ్లాక్, ఇవేం లేవే. క్యాబ్ లైట్ ఇది, క్యాబ్ లైట్ మాత్రమే. మూడు విండోస్, ఓపెన్ విండోస్, క్లోజ్ విండోస్, ఓకే. బ్యాక్ఆన్ లైట్స్ అయితే ఆన్ చేయలేదు కదా ఇంకా మనం. బ్యాక్ఆన్ లైట్స్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ డ్రైవర్ వ్యూ ఓకే. సర్లేండి, తర్వాత చూద్దాం. ఓకేనా? అది చేంజ్ చేసుకోవచ్చు, ఎందులోనే మర్చిపోయాను నేను, తర్వాత గుర్తొచ్చినట్టు చేద్దాం. ఓకేనా? లేదంటే టైం అంతా ఎక్కువైపోద్ది. ఇంజన్ స్టార్ట్ చేయమ్మా. ఓకే రైట్, హ్యాండ్ బ్రేక్ తీసాం కదా. ఓకే చూడండి, ఇక్కడ యానిమేషన్ చూసారా హ్యాండ్ బ్రేక్? అది ఉంది కనిపించిందా మన స్టీరింగ్ పక్కనే? ఆ ట్రైలర్ అక్కడ మిర్రర్ దగ్గర చూసారా? ఆ మిర్రర్ కూడా కనిపిస్తుంది నీట్గా, బాగుంది. అన్నా హాయ్. అన్నా హాయ్. ఓకే లెట్స్ గో గైస్. మొత్తానికి మనకి దగ్గరికి వస్తామా? మొత్తానికి న్యూ అప్డేట్ గేమ్ ప్లేస్ గైస్. మరి మొబైల్లోని నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ చూస్తున్నారు కదా, ఎలాగుందో. తిరిగి ఉండదు ఇంకా, మరి మామూలుగా ఉండదు, వేరే లెవెల్ గైస్. హైవే అయితే ఎక్కాం. పక్కన రాళ్ళు, లొకేషన్స్ కూడా బాగానే డిజైన్ చేస్తారు మీస్. చెట్లు, గ్రాసు అన్నీ పెట్టారు, బాగానే పెట్టారు. మెయిన్ లొకేషన్స్ కూడా బాగుండాలి అప్పుడే. గట్టిగా పరిగెడుతున్నాను. 112, 114 తేడా వస్తే ఎగిరిపోతాను. స్లో డౌన్ చేసుకోవాలి గైస్. బండి వెళ్తుంది కదా అని కొట్టుకొని వెళ్ళిపోవడం కాదు, అసలే కంట్రోల్ ఆ స్పీడ్కి. ఇక్కడ అంత పెద్ద టర్న్ అవ్వు. ట్రక్కులు కూడా చూసారా, పెద్ద పెద్ద ట్రైలర్స్ ఇవ్వండి ఎలాంటివి కూడా. బో ఇట్ లోడింగ్, మళ్ళీ ఎగిరిపోద్ది. అసలే ఈ మ్యాప్ ఇది అయితే. ఓకే అమ్మయ్య, జాగ్రత్త వెళ్ళాలమ్మా. ఓకే రైట్. ఓ చూసారా, పెద్ద ప్లానింగే.
ఎందుకు బస్సులు కనిపిస్తున్నాయా? బస్సులు కూడా ఉండలే, కార్లు బస్సులు కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. చూడరు కేసు మన అశోకలు ఇలాంటి బడా దోస్తులు అంటే టాటా ఏసులు ఎక్కడేటి అప్పటి అదే అది అలక్కెంతుంది ఆ ట్రైలర్. పెద్ద లాంగ్ ట్రైలర్ ఇది. ఆ ట్రైలర్ గెంతేస్తుంది వెనకాల బండి. ఓ ఓ కూలి జార్విస్ కూలి జార్విస్ అదిరిపోయింది, లొకేషన్స్ అదిరిపోయింది. ఓ లెఫ్ట్లో చూసారు కేసు పెద్ద ట్రైన్ అయితే వెళ్తుంది, చివరి బ్రిడ్జ్ ఉంది చూసారు అక్కడ, దాని మీద గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది కదా చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్ అంతే చూడండి. లెఫ్ట్లో వెళ్ళిపోతుంది, అదే ఉండాలి లెఫ్ట్లో వెళ్ళిపోతుంది ఆల్రెడీ. ఓ ఓ భయ 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 ఇదే ఈడు అరే ఈడు కూడా ఎలగ్గెంతుంది ఆ ట్రైలర్ ఎలగ్గెంతున్నాయి అవి. వా బ్యూట్ అమ్మో కెమెరా యాంగిల్ మారిస్తే అయిపోతుంది. యా ఓకే వాసు ఓకే గైస్ రైట్ 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 సైడ్కి వెళ్ళాలి. బ్రేక్స్ పర్వాలేదు, మరి అంత దారుణంగా ఏం లేవు కానీ పర్వాలేదు, బాగానే ఉంది. ఏమైనా ఎక్స్పీరియన్స్ బ్రో మొబైల్ ప్లేయర్స్కి. ఈటీఎస్ లాంటి గేమ్ ఇది, మల్టీప్లేయర్ ఎప్పుడు రిలీజ్ అయిపోతే ఏంటో కానీ అప్పుడు అందరూ ఆడచ్చు. కానీ జాగ్రత్తగా ఆడినల్ని తీసుకోవాలి అప్పుడు మనం, అసలు ఈ గేమ్ ఎలా పడతా అలాగే ఆడితే అవ్వదు. ఓకే సూపర్ మా వెనకాలగా బస్సు అవుతుంది, బస్సు బస్సు. ఈ గేమ్లో బస్సులు మాడ్స్ కూడా ఉంటుంది బ్రో, సిస్టము మాడ్ సిస్టమ్ కూడా రిలీజ్ అవుతుంది ఫ్యూచర్లో. ఫ్యూచర్లో అయితే రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ అప్డేట్ కాకుండా నెక్స్ట్ అప్డేట్స్లో మాడ్ సిస్టమ్ కూడా ఈ గేమ్లోనే వస్తుంది గైస్. ఇందులోని బస్సులు కూడా మనం డ్రైవ్ అయితే చేయొచ్చు అనమాట ఈ గేమ్లోని. ఈ గేమ్లో మీరు బస్సులే కాకుండా కార్స్ కార్ మాడ్స్ అన్నీ వస్తాయి, మాడ్స్ అయితే వస్తాయి. బస్సులు రిలీజ్ అయ్యి దానికి బస్ కింద యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటే మనకి ఇంకా మన ఇండియా గేమ్ అయిపోద్ది ఇది. మన బస్సులు వేసేస్తాం అప్పుడు, ఇంకా వాల్వోలు రాజధానులు ఇంకా గరిడా బస్సులు అన్నీ వేసాడమే. ఎక్స్ప్రెస్ బస్సులు పల్లెవెలుగు స్కిన్లు వేసి ఆడేసుకోవడం వాటికి. లెఫ్ట్లో చాలా గట్టిగా పరిగెడుతున్నాడు బ్రోడీ, అమ్మ బస్సు అడే ఫ్రంట్ స్పీడ్ వచ్చేస్తున్నాడు. రే 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 ఓ ఎంత స్పీడ్ వెళ్తున్నాడు బ్రో బస్సు అడు మన వెళ్తుందా. రే రే ఊరి నాయన ఆడే రైట్ కో కావాలని రైట్ కొచ్చి గుర్తున్నాడు బ్రో. అమ్మ నాయన పెద్ద ప్లానింగ్ ఇంజన్ డ్యామేజ్ అయిందా ట్రక్, ట్రక్ అంత డ్యామేజ్ లేదులే. అయ్యో మనోడికి అప్పుడే స్లీపింగ్ ఎవరెవరే పడుకోకరా అబ్బో, వీడికి అప్పుడే స్లీపింగ్ నేను చూడలేదు, అర్జెంట్కి తెలగా స్లీపింగ్ కూడా వేయలేదు మనం. ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంది, వస్తాం సిటీకి దగ్గరికి వస్తాం, ఫస్ట్ ట్రక్ అంటే డెలివరీ చేసేద్దాం. అర్జెంట్ డెలివరీ చేస్తే దగ్గరికి వస్తాం మనమే. 100 ఇవన్నీ ట్రాఫిక్ వెహికల్స్ ఏంటి బ్రో, 100 దాటి పరిగెడుతున్నాయి అన్నీ. ఇక్కడ స్లో అవ్వాలి కదా సిటీలో, సిటీలో మరి అంత స్పీడ్ వెళ్ళకూడదు. ఇవన్నీ చూసారు అందుకే అంత స్లో అయిపోయాం. ఒరే బ్రేక్ పట్టట్లేదు రా, అమ్మా బ్రేక్ అగ్గింది బ్రో, ఆగదనుకున్నాను రా. ఊరి నాయన వీలండి బ్రో, ఎంత సడన్గా ఆపుతున్నారు. బ్రేక్ ఆగదనుకున్నాను కానీ ఆగింది. రేపు రెడ్ పడిపోయింది అబ్బా, ఫోటో తీస్తాడు సిగ్నల్ పడిపోయింది. ఓ సన్లైట్ బుర్ర, ఓ ఓ ఓ ఓ బుర్ర పాల్లో ఉంది సన్లైట్. చూడండి అలగాపాం బండి, చూసారా అదరగొట్టాం. మనం ఇంకా దగ్గర ఇంకా తెల్లొచ్చు, చూసారు గ్యాప్ అంత ఉంది. అంతకీ కదులుతాడా లేడా సిగ్నల్ ఇంకా పడలేదు.
ఓకే రైట్. చూడండి గైస్ ఎంత బాగున్నదో సిటీ కూడా, ఆ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్, ఆ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా అసలు వేరే లెవెల్ క్వాలిటీ గైస్. ఆ బిల్డింగ్స్ కూడా అదిరిపోయి. ఇక మనం ఇక్కడ వచ్చి తర్వాత ఫస్ట్ లోడ్ అన్లోడ్ చేస్తే ఇక్కడ ఇక్కడ స్లీప్ చేస్తే ఆ పని అయిపోద్ది. మన డెస్టినేషన్ ఆల్రెడీ ఇస్తాము. ఇదే 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 దీనికి రివర్స్లో ఆపాలో ఎలాగ ఆపాలో ఏంటో మరి. దీనికి స్ట్రైట్గా ఆపచ్చా రివర్స్లో ఆపాలో? స్ట్రైట్గా అయితే ఈజీగా వచ్చి ఆపేద్దాం, కానీ రివర్స్లోనే ఆపాలనుకుంటా. చూద్దాం. నువ్వు బాయ్ ఏంటి కనబడట్లేదు, నేను దెబ్బేస్తుందా? తిప్పాలి తిప్పాలి, మా స్టీరింగ్ తిప్పాలి గురుగారు. అమ్మ అసలే డబుల్ కంటైనర్, ఇది ఎలాగ అవుతుంది? డబుల్ కంటైనర్ కష్టం రో ఉండదు. ఇదేంది నేను స్కిప్ అవ్వలేదు ఏంటి? నేను డబుల్ కంటైనర్ అంత వేగా టైం పట్టద్దు. ఈ లోపల అసలు ఇది తెల్లర్జం అయిపోద్ది. ఇక కరెక్ట్ ట్రైలర్ యాంగిల్ అంట, ఈ ట్రైలర్ యాంగిల్ ఇంకేం కరెక్ట్ అవుతుంది బ్రో. ఇది అంత వేగం అవ్వదు, ఇది ఇంకా చాలా టైం పడుతుంది దీన్ని చేయాలంట. అసలే డబుల్ కంటైనర్ ఇది, దీని ఇంకా రివర్స్ చేసినా అది అంత వేగం రాదు. స్కిప్ స్కిప్ కూడా వేద్దాం. ఓకే దాన్ని డబుల్ ట్రైలర్ అంటే అక్కడ మనం ఓన్లీ స్ట్రైట్గా వచ్చి పెడుతున్నాయి తప్ప మామూలుగా అయితే అంత బేగా ఇది అవుతుంది. ఓకే గైస్ సూపర్. మరి మొత్తానికి ఇంకొంచెం వెళ్తే 15 లెవెల్ అయితే దాటుతాం మనం. ఓకే గైస్ ఇప్పుడు మనకి చూడండి టైం పెనాల్టీ మైనస్. ఓహో మనం అంటే కొంచెం లేట్గా వచ్చాం, ఇంకొంచెం స్పీడ్గా రావాలా ఎవరు నాయన అంటే అక్కడ మనం టో సర్వీస్ కొట్టాం కదా, దానివల్ల టైం పెనాల్టీ పడినట్టు ఉంది. నెక్స్ట్ డ్యామేజ్ పెనాల్టీ -70 పడింది. ఇప్పుడు మనం యార్ చూస్తే చాలు, డబుల్ బోనస్ ప్లస్ డబుల్ అమౌంట్ కూడా వస్తుంది. ఓకేనా? ఇది చూడండి. ఓకేనా? ఓకే గైస్ ఇప్పుడు మనకి చూసారా డబుల్ అమౌంట్ అయితే కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ వచ్చింది. పెనాల్టీస్ అన్నీ పోయాయి. అది మొత్తానికి మనం ఎంత కష్టపడినందుకు మనకి ఇలా అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళి ఇంకా స్లీప్ అయితే వేసేయాలి. పెట్రోల్ అయితే ఉంది కానీ స్లీప్ వేయాలి, లేకపోతే మనోడికి నిద్ర గరగరగరలాడేస్తుంటుంది. అయిపోతుంది, నెక్స్ట్ జాబ్ చేయడానికి రెడీ అయిపోదాం. అది వావ్, వాట్ ఏ క్వాలిటీ గైస్. చూడండి ఆ ఫిజిక్స్, ఓ బాయ్ సూపర్. ఓకే మనం ఇక్కడే ఉన్నది, ఇక్కడ సర్వీస్ బండి సర్వీస్ కూడా ఉంది. సర్వీస్ సెంటర్ ఉంది, వాషింగ్ ఉంది, ఓకేనా, స్లీపింగ్ ఉంది. బా ఓ బాయ్, మొత్తం 3 ఎక్కడ ఉన్నాయి గైస్. గ్యారేజ్ ఇక్కడే స్లీప్ వేసేద్దాం. ఓకే ఇంజిన్ అయితే ఆపేయాలి. ఓకే స్లీప్ 8 అవర్స్ మనవాడికి ఫుల్గా అవ్వాలి. 8 అవర్సా? 8 అవర్స్ స్లీప్ వేసేద్దాం, నైట్ అయిపోద్ది. ఓకే స్లీప్ అయితే ఫుల్గా ఇంకా మనోడికి ఇప్పుడు బాగానే ఉంటుంది అనుకుంటాను. ఇది చూస్తే తెలుస్తుంది ఇక్కడ మనకి మారుతుంది. ఇక్కడ స్లీప్ అయితే ఇంకా ఫుల్గా మనోడికి ఫుల్గా ఉంది. నిద్ర అయితే ఇంకేం పర్వాలేదు. చిన్న ట్రక్ డ్యామేజ్ని వెనకాల చేయించుకోవాలి మనం. ఓకే బండి అయితే స్టార్ట్ చేసుకో. నైట్ టైం గ్రాఫిక్స్ కూడా చూడండి గైస్ ఎలా ఉందా, బాగుందా? లైట్ లాంచ్ చేయమ్మా గురుగారు, లైట్ లాంచ్ చేయాలి. లైట్ లైట్స్, ఓహో ఇది మార్చాలి కదా అప్పుడే మనకి. ఓకే వా లైట్లు మట్ట అదిరిపోయా.
సర్వీస్ సెంటర్కి వెళ్తే చిన్న డ్యామేజ్ చేయించుకోవడానికి ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం గైస్. ఇది కూడా గైస్ మరి ఎలా ఉంది వీడియో, నచ్చినట్లే లైక్ వేసుకోండి. మొబైల్లోనే ద బెస్ట్ టాప్ నెంబర్ వన్ గేమ్. మీకు రిలీజ్ గేమ్ రిలీజ్ అవ్వకముందే చెప్పాను కదా అప్పట్లో స్టార్టింగ్లో కూడా ఇదే బెస్ట్ నెంబర్ వన్ అవుతుందని. నెంబర్ టూ వచ్చేసరికి యూనివర్సల్ ట్రక్ సిమ్యులేటర్ అవుతుందని చెప్పాను. అది కూడా మెయిన్ ఆ డెవలపర్ రిలీజ్ వెళ్ళిపోయారు. ఉంటే బాగున్నాను. ఓకే ఇక్కడ ఇంజిన్ అయితే స్టాప్ చేయమంటున్నారు. ఓకే ఇక్కడ వచ్చేసరికి ఫ్రీ రిపేర్ కూడా ఉంది. చాలా అమ్మో ట్రక్ డ్యామేజ్ 14% టోటల్. కానీ ఇలా మనకి ఫ్రీ రిపేర్ ఇచ్చాడు చూసారా, రిపేర్ ఫ్రీజ్ అయితే ఎంత అవుతుంది మనం ఫ్రీ కూడా చేసుకోవచ్చు. కానీ అదే మనకి ఇలా డ్యామేజ్ ఏదైనా గ్రాండ్ ట్రక్ సిమ్యులేటర్లో ఉంటే మట్టుగా చాలా ఎక్కువ పడతాయి. అందులో అయితే ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది కదా, అందులో టైర్లు గాలి కొట్టుకోవాలి, గాలి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి దాంట్లోనే ఫీచర్స్. ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం అలా సపరేట్ సపరేట్ దాంట్లో అయితే ఉంటాయి. అందులో గుద్దితే మట్టు ముక్కలు ముక్కలు ఊడిపోతాయి గైస్, బాగుంటుంది అది. కాకపోతే లొకేషన్స్ కొంత దీనిలో ఉంటే బాగున్నాయి. ఓకే ఇది నేను ఫ్రీ కొడుతున్నాను గ్యాస్ గ్యాస్. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే అయిపోతుంది మనకి, ఇందులో కట్టి ఈజీగా అయిపోతుంది. అదే ట్రక్ గ్రాండ్ మాస్టర్ ట్రక్ సిమ్యులేటర్ అందులోనైతే ట్రక్ సిమ్యులేటర్ అందులోనైతే మనకి ఇంకా తీరిపోద్ది. మెయింటెనెన్స్ కంప్లీటెడ్. ఓకే ఎనీవేస్ మరి టాప్ నెంబర్ వన్ మొబైల్ గేమ్. సో చూసారు కదా గైస్, లెట్స్ గో. మరి వీడియో నచ్చినట్లు లైక్ వేసుకోండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి. బెల్ సింబల్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి. ఓకేనా గైస్, అది మరి లెట్స్ గో. ట్రక్ వాష్ కూడా చేయించుకోవచ్చు కావాలంటే, ప్రస్తుతానికి నీట్గా ఉంది కాబట్టి అవసరం లేదు. ఓకేనా, ఇంజిన్ అయితే ఆపేద్దాం, న్యూటర్ అయితే వేసుకుందాం. ఓ బాయ్, ఓహో ఇది ఇందులోనే ఉండాలా? ఓకే న్యూటర్, ఓకే డన్. ఇంజిన్ ఆపిస్తాం. లైట్లు లేదు స్విచ్ అమ్మ, లైట్లు కూడా ఆపిస్తాం. బ్యాక్ ఆన్ లైట్ ఎక్కడ ఉంది? ఇది కూడా మనం ఏది ఇది ఆపిస్తాను. ఓకే సూపర్, బ్యాటరీ సేవ్ అవుతుంది. ఓకే గైస్ మరి నెక్స్ట్ ఇంకా మంచి మంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నేనైతే మల్టీప్లేయర్ కోసం వెయిటింగ్, మన అందరం కలిసి ఆడొచ్చు మల్టీప్లేయర్ వస్తే. ఓకేనా, అందరం కలిసి ఆడదాం, రెడీగా ఉండండి. థ్యాంక్స్ సో మచ్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకేనా, ఎవరో రెండో లైక్ కూడా కొట్టారు, కామెంట్ చేయండి గైస్, మర్చిపోద్దు. లెట్స్ గో. అలాగే మీలో ఎంతమందికి ఈ గేమ్ ట్రక్ గేమ్స్ అన్నా ఇలాంటి గేమ్స్ అన్నా డ్రైవింగ్ గేమ్స్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఓకేనా, లెట్స్ గో మరి.